రంగురాళ్ళు సముద్రపు మొక్కలను పోలిన చిన్నపాటి డెకరేటివ్ ఐటమ్స్, నీరు వాటిలో రంగురంగుల చేపలు, అదేనండి అక్వేరియం. చాలామంది అక్వేరియంస్ని పెట్టుకుంటారు, వాటిలో రంగురాళ్ళు చేపల్ని వేసి పెంచుతారు. కొందరైతే వాటిని అందంగా తీర్చిదిద్దుతారు. అయితే మీకు తెలుసా, నిజానికి ఇల్లు లేదా ఆఫీస్ ఎక్కడైనా అక్వేరియంలు ఉంటరాదట. అలాంటి చెడుని వాస్తు చెప్తోంది. అదే కాదు, ఇంకా ఇలాంటివి పలు వాస్తుకు సంబంధించిన విషయాలున్నాయి, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం ఇంట్లో అక్వేరియంని ఉంచకూడదు. తొట్టెలో లేదా గ్లాస్ పెట్టెలో నీళ్లు పోసి అందులో చేపల్ని పెంచితే తద్వారా ఆ ఇంటి యజమానికి అన్ని కష్టాలేనట. అతనికి మానసిక ఉల్లాసం ఉండదు, అప్పుల బాధలు పెరిగిపోతాయి. అందుకని అక్వేరియంని పెట్టకూడదని వాస్తు చెప్తోంది. ఇంట్లో పనిచేయని గడియారాలు ఉండకూడదు. అలాగే ఇంటి హాల్లో మహాభారత యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు, వాల్ పోస్టర్స్ అసలు పెట్టుకోకూడదు. అలా ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్ని కష్టాలే ఎదురవుతాయట. చాలామంది ఇళ్లలో మనీ ప్లాంట్స్ని పెట్టుకుంటారు, దాంతో అదృష్టం ధనం కలిసి వస్తుందని నమ్ముతారు. నిజానికి మనీ ప్లాంట్స్ని కూడా ఇంట్లో పెట్టుకోకూడదు, వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది. దీంతో ఇంట్లోకి దుష్టశక్తులు వచ్చి చేరి అందరినీ ఇబ్బందులు కలిగిస్తాయట. ఇంట్లోకి కప్పలు ఉండకూడదు, అలా ఉంటే ఆ ఇంట్లో నివసించే వారికి కష్టాలు తప్పవు. తలకు పైన వేలాయుధంతో కూడిన కుమారస్వామి బొమ్మలు అస్సలు ఉండకూడదు. అలాగే ఇంట్లలో అడుగు పొడవుకు మించిన దేవతల విగ్రహాలు అస్సలు ఉండకూడదు. అలా ఉండడం వల్ల వాస్తు ప్రకారం మంచిది కాదట. వ్యాపారాలు చేసే ప్రాంతాలు ఏవైనా వాస్తు ప్రకారం అవి చతురస్రాకారం లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలట. అదేవిధంగా వ్యాపార ప్రాంతానికి తూర్పు దక్షిణ దిశలు ఎక్కువగా విశాలంగా ఉండేలా చూసుకోవాలట. దీంతో వ్యాపార వృద్ధి జరుగుతుందట. వ్యాపారం చేసే ప్రాంతంలో పూజ చేస్తున్న వారైతే తూర్పు వైపు తిరిగి చేయాలి. దీంతో అంతా శుభమే జరుగుతుంది. వ్యాపారం నిరాటకంగా సాగి లాభాలు వస్తాయట. ఇంటికి ఎదురుగా ఆసుపత్రులు, మాంసాహార దుకాణాలు, ఇనుము వస్తుల తయారీ షాపులు ఉండకూడదని వాస్తు చెప్తోంది. అలా ఉంటే ఆయా ఇళ్లలో నివసించే వారికి అన్ని కష్టాలే ఎదురవుతాయట. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.